नमस्ते नेनु हरिता। प्रकृति मानवालिकी ओक वरम। चेट्लु मोक्कलु लेनी भू प्रपंचानी मच्चुकैना ऊहिंचुकोलेम। भूमिपै मनिषि उन्नंत कालं चेट्लु पक्षुलु उंडाल्सिंदे। चेट्लिचे आक्सिजन ने पील्चुकोनी मनं जीवनं सागिस्तुन्नां। अयिते प्रकृतिलो एन्नो विंतलु मनं चूस्तू उंटां। वेरैटीगा उंडे चेट्लु रकरकाल पक्षुलु अप्पुडप्पुडु कनिपिस्तू वरे वा अनिपिस्तायि। అయితే ఇప్పుడు మీకు ఒక చెట్టును చూపిస్తా। దాని ప్రత్యేకత గురించి తెలిస్తే ఖచ్చితంగా దేవుడి సృష్టికి దండం పెట్టాల్సిందే అంటారు। చెట్లు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను ఇస్తాయి, ఇది తెలుసు। కానీ ప్యూర్ వాటర్ ఇస్తుంది అంటే నమ్ముతారా? ప్లాస్టిక్ తో చెట్టును నిర్మించి అందులోంచి నీళ్లు వచ్చేలా చేస్తున్నారులే అని అంటారేమో। అబ్బబ్బా, కానే కాదు, ఇది నిజమైన చెట్టు। ఈ చెట్టు నుంచి వచ్చే నీళ్లు చూడడానికి మాత్రమే కాదు, తాగడానికి కూడా పనికి వస్తాయి। స్వచ్ఛమైన నీటి రుచిని చూపిస్తాయి। క్రోకడైల్ బార్క్ ట్రీ అంటే మొసలి తోలు చెట్టు। దీని సైంటిఫిక్ పేరు టెర్మినలియా ఎలిప్టికా। ఈ చెట్టు గురించే నేను చెప్పేది। ఎండాకాలంలో నీటిని దాచి ఉంచి అబ్బుర పరుస్తుంది। ఈ చెట్టు కట్ చేస్తే నిరంతరంగా వాటర్ వస్తుంది। 30 మీటర్ల ఎత్తు ఉన్న ఈ చెట్టు పొడి తేమతో కూడిన అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి। వాటి కాండం నీటితో నిండి ఉంటుంది। కట్ చేసిన వెంటనే ఫోర్స్ తో అందులోంచి వాటర్ వస్తుంటాయి। ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ లో షేర్ చేశారు। ఈ చెట్టుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది। ఒక వ్యక్తి చెట్టును గొడ్డల్తో నరుకుతుంటే దాని నుంచి వాటర్ రావడం, అక్కడ ఉన్న వారంతా వాటిని తాగడం కనిపిస్తుంది। అయితే ఈ వాటర్ తాగడం వల్ల పొట్టలో సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు। అంతే కాదు, ఈ చెట్టు అగ్ని ప్రమాదం, ఎండల తీవ్రత నుంచి తట్టుకోగలదు। అంటే ఈ చెట్టుకి మంటలు అంటవు। అందువల్ల ఎండాకాలంలో అడవుల్లో తిరిగే అధికారులకు ఈ చెట్లు నీటిని అందిస్తాయి।